హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో షేర్ చేసేయండి ఈరోజు స్పెషల్ వీడియో చిన్న పులవ్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చెన్నాపలోవ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ గంటను క్లిక్ చేయండి లెస్ స్టార్ట్ వీడియో ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్లో సరిపడినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది కదండీ మూడు బిర్యానీ ఆకులను వేసుకుందాం ఖాలికాయలు దాల్చిన చెక్క ముక్క ఒక ఇంచు స్టా అనాస పువ్వు రెండు పది లవంగాలు ఐదు ఆరు పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా మేము ఫ్రై చేసేసుకుందామండి ఓకేనండి ఫ్రై అయినాయి కదా కొంచెం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒకటి చీలికల కింద కట్ చేసుకున్నవి వీటిని అవన్నీ కూడా మొత్తం మనకి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము కొంచెం ఓకేనండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అరకప్పు కాబోలి శనగలు ఇవి కంపల్సరిగా ఎనిమిది గంటలు నానాలండి ఒక రోజంతా నానతే ఇంకా మంచిది మనం తొందరగా కుక్ అవుతాయి అనమాట స్పూన్ ఉన్నర కారం రుచికి సరిపడినంత ఉప్పు పసుపు పావు టీ స్పూను అర టీ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి ఫుల్ టీ స్పూను స్పూన్ ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నిటినీ కూడా మనం కలిపేసుకుందాం అండి ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది శనగలకు కూడా మసాలా అంతా పడుతుందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత అరకప్పు పెరుగు వేసుకుందామండి పెరుగు వేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా స్పైసీగా కాకోకుండా సరిపడంత స్పైసీగా ఉండి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మిస్ చేయకండి ఇప్పుడు ఆయిల్ పైకి ఇలా వచ్చేంతవరకు కూడా మగ్గనించుకుందాం పెరిగేసిన తర్వాత తర్వాత పుదీనా అరకప్పు పావు కప్పు కొత్తిమీర ఇవి ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది పుదీనా అనేవి ఎక్కువగా ఫ్రై అయ్యకన్నా రైస్లో కుక్ అయితేనే బాగుంటాయి ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది ఇప్పుడు ముందుగా నేను నానబెట్టుకున్నానండి బియ్యం కడిగి వాష్ చేసుకొని ఒకటిన్నర గ్లాసు ఈ బియ్యాన్ని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా వేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో కలుపుకుంటాం కదండి అందుకని మనకి బిర్యానీ అనేది పొడి బాగుంటుంది ఈ విధంగా అయితే ఓకేనండి బాగా కలుపుకున్నాం కదా ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచేసుకుందాం టూ మినిట్స్ తర్వాత ఒక బాగా వేడి నీళ్ళు రెండు ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నాం కదండి మూడు గ్లాసులు హాట్ వాటర్ పోసుకుందాము హాట్ వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీ తొందరగా కుక్ అవుతుంది అలాగే నాన్న నాని ఉడికి మెత్త మెత్తగా కాకుండా పొడి పొళ్ళు ఉంటుంది ఇప్పుడు ఇదే టైంలో మనకి ఉప్పు సరిపోయిందో లేదో అన్నీ చూసుకోవాలి చూసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకుందాం అండి వెయిట్ పెట్టుకున్నాం మూడు విజిల్స్ వచ్చేంతవరకు కూడా మనం కుక్ చేసుకుందాం అండి ఓకేనండి మూడు విజిల్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఎంత చక్కగా పొడి ఆడుతూ చాలా బాగా వచ్చింది కదండి దీన్ని కలిపిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసినట్లయితే దీని ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం చూసారా ఎంత పొడి ఆడుతూ చక్కగా వచ్చిందో చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ శనగల ప్లేస్లో మీరు కావాలంటే చిరు శనగలను కూడా యూస్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా చాలాగా చాలా చాలా ఈజీగా చిన్నప్పలో రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో